కర్నూలు జిల్లా బనగానపల్లెలో భారీ పేలుడు తీవ్ర కలకలం సృష్టించింది. భారీగా పేలుడు శబ్దంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పేలుడు శబ్దానికి ఇళ్లలోని అద్దాలు, ఎలక్ట్రిక్ వస్తువులు పగిలిపోయాయి. బనగానపల్లె పట్టణంలోని ఈద్గా నగర్, నరసింహారెడ్డి కాలనీ, ఆర్టీసీ బస్టాండ్ ఏరియా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా ప్రజలు రోడ్లపైకి వచ్చి దీనిపై చర్చించుకున్నారు. ఇంత భారీ పేలుడు శబ్దం ఎంతవరకు వినలేదని స్థానికులు అంటున్నారు. రవ్వలకొండ మైనింగ్ పేలుళ్లు అని స్థానికులు భావిస్తున్నారు. అధికార పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా కర్నూలు జిల్లాలో మైనింగ్ మాఫియా రాజ్యమేలుతుందని, నిబంధనలు తొంగల తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఈ అక్రమ మైనింగ్ కు రాజకీయ నాయకులు అండదండలు పుష్కలంగా ఉండడంతో అధికార యంత్రాంగం పట్టించుకోలేదని, మైనింగ్ జరిగే ప్రాంతాల వద్ద నిబంధనల ప్రకారం పేలుడు పదార్థాలు స్టాక్ పాయింట్ ను వారికి దూరంగా ఉంచాలని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. భారీ పేలుళ్ల ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఐయుఎంఎల్ పార్టీ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎర్రభాషా పేరు. ఈరోజు ఉదయం బనానపల్లె పట్టణానికి దగ్గరలో ఉన్న రవల్కొండ మైనింగ్స్ గన్నూరు నుండి అతి పెద్ద భారీ పేలుడు సంభవించింది. ఆ శబ్దానికి ఆ చుట్టుపక్కల ఉండే గృహాలన్నీ చాలా దెబ్బతిన్నాయి, చీలికలు వచ్చినాయి. ఇంత పెద్ద శబ్దం రావడంతో మళ్ళీ ఏం జరిగింది, బనానపల్లెలో మళ్ళీ ఏమైనా బాంబు బ్లాస్టింగ్ జరిగిందేమో అనుకునే పరిస్థితి వచ్చింది. అలాగే ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వ అధికారులు, దీనికి నియంత్రించే అధికారులు మామూలు మత్తులో జోగుతున్నారు. సరే, ఇంత పెద్ద ప్లాస్టింగ్ ఎవరు పర్మిషన్ ఇచ్చినారు? పర్మిషన్ ఉన్నాయా? లేవు. ఏం కానీ లేవున్నా కానీ అనధికారికంగానే ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అధికారికంగా అధికారులు ఇక్కడ ఎవరు తొంగి చూడడం లే, జోగులో డబ్బులు వేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇక్కడ నా మొదటి డిమాండ్ అంటే ఐఎంఎల్ పార్టీ నుండి ఈ రవలకొండ ఏదైతే ఉందో, శ్రీ పోతులు వీరభీమేంద్ర స్వామి కాలజ్ఞానం రాసిన చరిత్ర ఉంది రవలకొండకు, ఆ చరిత్ర ఈరోజు కనుమరుగు చేస్తున్నారు కొంతమంది ఫ్యాంక్షన్ నాయకులు, రాజకీయ నాయకులు అంతా కలకలిసి మొత్తం రవలకొండను దోచుకొని తింటున్నారు. అలాగే అక్కడ ఉన్న వీరభీమేంద్ర స్వామి గుర్తులు ఈరోజు కనుమరుగయ్యే పరిస్థితి కూడా వచ్చింది. కాబట్టి దయచేసి ప్రభుత్వం భవిష్యత్ తరాల కోసం ఈ వీర బ్రహ్మదేవ స్వామి కాలజ్ఞానం రాసిన ప్రాంతం చెప్పుకోవడానికి, చేయడానికి ఆ ప్రాంతం అలానే ఉండాలంటే పర్యాటక ప్రాంతంగా చేసి ఈ రవలకొండ చుట్టూ ఉండే మైనింగ్స్ అన్నీ రద్దు చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రాంతంలో, ఆ అధికారులు మీద తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. కాబట్టి వెంటనే ఈ బ్లాస్టింగ్ నిలుపుదల చేయాలని.